పోలీసులు నిన్ను సీఏ గారు రమ్మంటున్నారు. ఎందుకు? ఎందుకా? అదే సార్, పద్ధతి కాదు. ఏంట్రా పద్ధతి? నడో ఏమైందయ్యా? కరవనీకి కుక్కలు తరుముతుండాయా? సంపనీకి శత్రువులు తరుముతుండారా? ఖచ్చితంగా వాడేనంటావా? వాడే సార్, చింత నిప్పుల్లాంటి కళ్ళతో వేటాడొస్తున్న సింహంలా. వాడు వాడి నడక నేను మర్చిపోగలనా? ఆ యాల వాణ్ణి చంపినానన్నావు కదరా. తప్పైపోయిందయ్యా. రే, మనం కాటేసే పావులర్రా. మన కాటన్నా వాడి మీద పడాలా? వాణి కర్రన్నా మన మీద వెరగాల. నాకు అబద్ధం చెప్పిన నువ్వు చావాలని స్టేషన్ ముందు పడేయండి. ఎస్ఐ అడిగితే ఆది కేశవులకి అబద్ధం చెప్పినందుకు ఆది కేశవులే చంపినాడని చెప్పండి. ఆఫ్టర్ ఒక కూలోడు కోసం వీడిని చంపారేంటండి? వాడు మామూలు కూలోడు కాదయ్యా. ఎవని పేరు చెపితే మా గుండెకాయలు జారిపోతాయో, ఎవడు చిటికేస్తే ఈ ఇంటి పునాదులు కదులుతాయో, ఎవని రాక కోసం ఈ ఊరి జనం 1000 దేవుళ్ళకి మొక్కుతాండ్రో, వాడే వాడే నా కొడుకుని నిలువునా చంపిన నా శత్రువు హరిశ్చంద్ర ప్రసాద్. వాడికి ఇంత చరిత్ర ఉందా? ఇంకా చాలా ఉంది. ఆడెవడో కాదండి, సొయానీలు బావ, సత్యమూర్తి కొడుకు. బంధువులేగా, మరి భయపడ్డం దీనికి? ఆయన దృష్టిలో వీళ్ళు బంధువులు కాదండి, రా బంధువులు. అసలు మ్యాటర్ నీ చెప్తాగా. పంచాలి పంచ పత్రిక ఏమేమే నీ ఉన్నత వికటట్టహాసము. ఎంత మరువ యత్నించినను మరుపునకు రాక హృదయ శల్యమానములైన నీ పరిహార సారములే నా కర్ణపుటములు బయలు చేయుచున్నది. అహో, క్షీరావారాసిని తరాక సుధాకర వరవంశ సముత్పన్న మహోత్తమ క్షత్రియ పరిపాలిత భరత సామ్రాజ్య బౌరేయుండనై
నిజభుజ వీర ప్రకంపిత చతుర్దశ భువన సువరేంద్రకు శత సోదరులకు అగ్రజుండనై పరమేశ్వర పాదావిరత పరశురామ సద్గురు ప్రాప్త శత సహస్ర విద్యాపారీయుండైన రాజయ్యనికి మిత్రుండనై మానధనుడనై మనుగడ సాగించు. నన్ను చూసి ఒక్క అడది పరిచారిక పరివృతయ్యై పగులబడి నవ్వుటయా. అహో, తన పతులతో తుయ్యుడనగు నన్ను బావగా సంభావింపక సన్మానింపక గృహిణీ ధర్మ పరిచక్తయ్యై లజ్జా విముక్తయ్యై ఆ బంధక్షి ఎట్ట ఎదుట ఎలా గేలి చెయ్యవలే. అవునులే, ఆ వయసు మారిన బామకు ఎగ్గేమి సిగ్గేమి. వంతు వంతున మగన ముందు ఒక మగనని వత్సర భర్యంతో రెచ్చిన కనిపించితో పచ్చి పచ్చి వైభవముల కేలించు ఆలి గేలి చేసిన మాత్రమున నేనేల కటకట పడవలే. ఊర కుక్క ఉచితానుచిత జ్ఞానముతో నోరెత్తి కూతలిడునా అని సరిపెట్టుకుందునా? ఈ లోకము ముయ్య మూకుడుండునా? అయినను దుర్వ్యాధమును సాగించు యాగమని తెలిసి తెలిసి నేనేల రావలే. వచ్చి తినిపో విధిరక్త ప్రభాసోపేతమై సర్వత్రు సౌశోభితమైన ఆ మహిసభావనము మాకేల విడిది కావలే. అయినది పో అందు చిత్త సుచిత్ర విచిత్ర లావణ్య హోరులలో ఈదులాడు దిగ్వృక్షాపేక్ష మాకేల కలుగవలే. కలిగినది పో సజీవ జలచర సంతాన వితానమున కాలవాలమగు ఆ జలాశయమున మేమేల కాలు మోపవలే. మోపితిమిపో సకల రాజన్య కోటిన కోటింత కోటిప్త సప్త ప్రభా నీరాజితమగు మా పాద పద్మములు ఏలా అపభ్రంశమందవలే. ఏ తత్ సమయమునకే పరిచారిక పరివృత అయిన ఆ పాతకి పాంచాలి ఏలా రావలే, వీక్షించవలే, పరిహసించవలే. ఈ ఒంగోలు జిల్లాలో దుర్యోధనుని వేషం కట్టాలంటే మన హరిబాబు ఒక్కడేరా? ఎరుగు దిష్టి పొరుగు దిష్టి ఊళ్ళో వాళ్ళ దిష్టి నా దిష్టి మీ నాన్న దిష్టి ఆ దిష్టి ఈ దిష్టి చాలేవే. నీ కొడుకేం దిష్టి తగలదు? మీరే చూసారుగా రాత్రి వాడు ఎంత మంది పొడారో. బాగా చేస్తే పొగడక తిడతారేంటి? పదరా, మన కోసం అంతా వెయిట్ చేస్తూ ఉంటారు. చూస్తుంటే పదవే నీ దిష్టి తగలేలా ఉంది. ఏం గురునాథం, స్టేషన్ లో డ్యూటీ లేదా ఇంటికి వచ్చేస్తున్నావు? ఏం పనుందయ్యా, పేరుకూళ్ళో పోలీస్ స్టేషన్ పెట్టారే గాని భూతగాదాల దగ్గర నుంచి మొగుడు పెళ్ళాల గొడవల దాకా మీ దగ్గరికే వస్తున్నారు. ఇదేమిటని అడిగితే హైకోర్టులోనైనా తేడా ఉంటుందేమో గానీ సత్యమూర్తి గారి తీర్పులో ఏమాత్రం తేడా రాదని చెప్తున్నారండి. అంతా వాళ్ళ నమ్మకం. అన్నం పెట్టి ఆదరించే వాళ్ళని నమ్మకపోతే జనం ఇంకెవరిని నమ్ముతారండి? నువ్వు బలేవాడి అయ్యా, నేనేం పెట్టానని? 70 ఎకరాల మెట్ట, 120 ఎకరాల మాగాణి 10 నిమిషాల్లో పంచిపెట్టారు. 6 ఎకరం తప్ప అరకాసు లేకుండా నిలబడ్డారు. ఇంకా ఏం పెట్టాలండి? ఇక్కడే నిలబడితే ఇతను ఇలా పొగుడుతూనే ఉంటాడు గాని. నువ్వు పదరా. తండ్రికి తగ్గతానే. అంతా కూర్చోండియా, ఏడుకోండ్లు. ఆరోగ్యం ఎలా ఉంది? పర్వాలేదయ్యా, కొంచెం నీరసంగా ఉంది. డాక్టర్ గారు ఇచ్చిన మందులు టైంకి వాడు, అదే తగ్గిపోతుందిలే. హరిబాబు పోస్ట్. నమస్తే. నమస్తే. ఏమిట్రా అది? అదే నాన్నగారు, మొన్న బ్యాంక్ ఇంటర్వ్యూకి వెళ్ళాను కదా, అందులో సెలెక్ట్ అయ్యాను. ఒరేయ్, మన హరిబాబు బ్యాంక్ ఆఫీసర్ అవుతాడట్రా. బాబో, మా అందరికి నువ్వే లోన్లీ ఇవ్వాలా? ఇంతకీ పోస్టింగ్ ఎక్కడ్రా? తెలియదు నాన్నగారు. సరే, ఏంటయ్యా మీ విషయం? మా విషయం ఏముండదండి, మగోళ్ళకి 4 రూపాయలు, ఆడవాళ్ళకి 2 రూపాయలు కూలీ పెంచమని 2 ఏళ్ళ నుంచి అడగతానే ఉన్నాం. మోతుబరులు మాత్రం పావలా కూడా పెంచింది లేదు. అవునండి, ఉప్పు పప్పు రేట్లు నెల నెలా పెరుగుతున్నాయి గానీ సంవత్సరాలు బట్టి అడుగుతున్న మా కూలి రేట్లు మాత్రం పెరగటంలా. గట్టిగా అడిగితే కమ్యూనిస్టు అంటున్నారు. భూస్వాముల పెత్తందారి యుగంలో కడుపు కాలిన ప్రతి ఒక్కడూ కమ్యూనిస్టేనయ్యా. రేట్లు పెంచేదాకా కూలికి వెళ్ళమయ్యా. ఏకపక్షంగా ఏ నిర్ణయమూ తీసుకోవద్దు. వాళ్లతో నేను మాట్లాడతాను.